चैनल प्रेक्षकुलंदरिकी ना नमस्सुमंजलि तेलियजेस्तानु नाकेंतो इष्टमैन ई कोनसीम अंदालु मीकंदरिकी चूपिंचालनि उद्देशंतो ई रोजु ई वीडियो चेस्तुन्नामु याक्चुअल्गा आंध्रप्रदेश उद्यानवनं अंटे कोनसीम अंटारु पच्चनि चेट्लु पच्चनि पंट पोलालु कालवलु कालवगट्ल पक्कन अटु इटु पेरिगिन पच्चनि चेट्ल मध्यलो असलु ई प्रयाणं चेस्तुंटेने एंतो अद्भुतमैन अनुभूतिगा फील अवुता उंटारु इटोच्चिन वाळ्ळंता दानिलो मळ్ళీ ఈ కోనసీమకే అందం తెచ్చి ఈ కడియం నర్సరీస్ గురించి చెప్పడానికి అసలు మాటలు సరిపోవు మీరంతా ఈ అందమైన పూల తోటలు చూడాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను రెగ్యులర్ గా శివంజనేయ నర్సరీకి వస్తాను ఇది కాకుండా రెండు మూడు చూసినా ఎక్కువ నేను మన ఇంట్లో ఉన్న మొక్కలన్నీ మాత్రం వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళినవే మీకు ఈ నర్సరీ అందాలు చూపించడంతో పాటు ఈ ఓనర్ గారిని కూడా మీకు పరిచయం చేస్తున్నాను పోల్రాజ్ గారు మనతో ఉన్నారు ఆయన ఈ నర్సరీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఆయన ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేశారు అన్న విషయాలన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నేను గత 30 35 సంవత్సరాల నుంచి నేను ఈ నర్సరీ రంగంలో ఉండి చిన్న మొక్క దగ్గర నుంచి ప్రతి మొక్క కూడా బాగా తయారు చేయడం ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి రాధమ్మ గారు మా నర్సరీతో పరిచయం ఏర్పడింది ప్రతి మొక్క కొత్త మొక్క ఏ మొక్క వచ్చినా గానీ వచ్చి ఎంటనే ఆ మొక్కను తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర కొని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడం జరుగుతుందండి మేము ఎక్కడెక్కడి నుంచో పూనా నుంచి ఇటు కలకత్తా నుంచి బెంగళూరు నుంచి అలాగే ఈ మధ్య కొత్తగా రీసెంట్ గా 2 ఇయర్స్ నుంచి థాయిలాండ్ నుంచి చైనా నుంచి కూడా కొత్త మొక్కలు సేకరించడం జరుగుతుందండి ఇప్పుడు ఏ టైం లో ఏ కొత్త మొక్క వచ్చినా సరే ఈ రాధమ్మ గారు వచ్చి మొక్క పట్టుకెళ్ళడం కొని పట్టుకెళ్లిపోయి ఇంటి దగ్గర పెట్టుకునే వాటిని ఆనందంగా పెంచడం బాగా అలవాటండి ఇలాంటి కస్టమర్లు చాలా మాకు నర్సరీని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి కస్టమర్లు ఎంతో అవసరం అండి అలాగే చాలా మంది ఉన్నారు అనుకోండి అయినా కానీ ప్రత్యేకంగా 10 సంవత్సరాల నుంచి రాధమ్మ గారు అన్ని రకాల మొక్కలు పట్టుకెళ్తున్నారు అలాగే నేను 30 సంవత్సరాల నుంచి నర్సరీలో అన్ని రకాల మొక్కలు కలెక్ట్ చేసి ఇంచుమించుగా రమారమి 70 నుంచి 80 మందిని పని చెప్తూ ఈ నర్సరీ రన్ చేస్తున్నా అండి మాది ఇంచుమించుగా 15 ఎకరాల్లో ఉన్న నర్సరీ అండి అలాగే కుండీలు కత్తిర్లు అలాగే గార్డెన్ టూల్స్ అన్నీ కూడా మేము ఇక్కడ ఇస్తా ఉంటామండి అమ్ముతా ఉంటాం అంచేత అన్ని రకాల కస్టమర్లు మా దగ్గర మొక్కలకు కావాల్సిన ఎరువులు మందులు బలానికి కావాల్సిన ఏ అన్ని అమ్ముతా ఉంటామండి అంచేత మేము అమ్మకమే కాకుండా వచ్చిన వాళ్ళని మొత్తం నర్సరీ అంతా తిరిగి చూసేలాగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి మనం జనరల్ గా बटानी पूलन तेलुगुलो पिलुस्तामो बटानिकल नेमु लेगिस्टोमिया इंदुलो पिंक वायलेट वाइट रेड असल अन्नी कलर्स चाला अंदंगा एंतो कन्विंस चेस्ता उंटाई ई मोक्कलु नेनु पट्टुकेल्तुन्नानु प्रति संवत्सरं कानी इंत बागा पेंचलेकपोतुन्नानु ఒక ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇంకొకటి వస్తుంది అన్నీ కలిపి ఎప్పుడు వస్తాయా అని చూస్తూనే ఉన్నాను గత 3 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను ఇన్ని పూలు మాత్రం నా దగ్గర రావట్లేదు ఇది హెల్కోనియా వెరైటీ అండి హెల్కోనియా డ్వార్ఫ్ అంటండి పుట్టుగా ఉండి ఇండోర్ గాని అవుట్ డోర్ గాని మన ఏసీ రూమ్ లో అయినా సరే ఉండి పువ్వులు పూయడంలో ఇది స్పెషల్ అండి దీంట్లో రకాలు ఉన్నాయండి చాలా రకాలు 10 రకాల వరకు ఉన్నాయండి ఇది ఒక రకం అలాగే వైట్ వైలెట్ అలా కాంబినేషన్ లో చాలా రకాలు కనువిందు చేస్తూ ఉంటాయండి ఎప్పుడూ పూస్తాయండి కంటిన్యూ 365 డేస్ ఇండోర్ లోను అవుట్ డోర్ లోను కూడా ఫ్లవరింగ్ పూసే వెరైటీలో ఇది నెంబర్ 1 రకం అండి ఈజీ మెయింటెనెన్స్ డైలీ వాటర్ పోస్తే చాలు ఈజీ మెయింటెనెన్స్ తో పెంచుకోవచ్చండి అందరూ కూడా ఇది మహాబెల్వం మహాబెల్వంలో కూడా 16 ఆకుల వరకు ఉందంటారు ఇది 9 వచ్చనియా 12 వచ్చనియా ఇవి ఇది జమ్మి చెట్టు ఇది పంచపల్లవల్లోకి వస్తది మహా బిల్వం ఇదైతే ఇక్కడ అసలు మనకి దొరకని దేవతా వృక్షాలు కూడా లేవు ఏది కావాలన్నా మనకి అన్నీ దొరుకుతాయి ప్లస్ జమ్మి చెట్టు నేను చాలా ట్రై చేశాను ఇంటి దగ్గర ఎంత ట్రై చేసినా పెరగట్లేదు ఆఖరికి ఇప్పుడు కుండీలో ఉంచేసి పక్కన పెట్టక బ్రతికింది బానే ఉంది ప్రస్తుతానికి నా దగ్గర అయితే గత 30 ఏళ్ళుగా ఈ నర్సరీ రన్ చేస్తున్నట్టు పోల్రాజ్ గారు దగ్గర దగ్గరగా 15 ఎకరాల్లో మొత్తం ఈ నర్సరీ అంతా రన్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది నేను మాత్రం 10 12 ఏళ్ళ నుంచి మాత్రం వెళ్తున్నాను ఇక్కడ మనకి దొరకని మొక్కలంటూ ఉండవు వీళ్ళు ఇక్కడ తయారు చేయటం ఒకేతైతే చాలా వరకు కొత్త కొత్త వెరైటీలన్నీ మాత్రం బైట్ నుంచి తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు అసలు ఈ బోగన్విల్లాలు అయితే ఒక్కొక్క మొక్కలోని 7 8 8 కలర్స్ దగ్గర దగ్గరగా వీళ్ళు తయారు చేయించి తీసుకొస్తారు ఇది యాక్చువల్గా మన ఇంట్లో కూడా ఉంది మన ఇంట్లో నర్సరీస్ చూపించినప్పుడు నేను మీకు చూపిస్తాను
బాలేదంటే వెంటనే నేను మొక్కల్లోకి వెళ్ళిపోయి మొక్కల్లో అటు ఇటు తిరుగుతాను, గార్డెన్ లో తిరుగుతా ఉంటాను. అంతకంటే అసలు బాలేదంటే మాత్రం ఈ నర్సరీస్కి వచ్చేస్తా ఉంటాను. వీటందాలు చూస్తా ఉంటే మన కష్టాలు, మన మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ మర్చిపోయి చాలా ప్లెజెంట్ గా అయిపోతది. బోగన్విల్లా యాక్చువల్గా ఇవి నేను 7-8 వెరైటీల దాకా చేసిన వెరైటీస్ని నేను పట్టుకెళ్ళడం జరిగింది. ఇంత పెద్దవి మాత్రం పట్టుకెళ్ళలేదు నేను. ఇవి ఇక్కడికి వచ్చి చూసి ఆనందిస్తూ ఉంటాను. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ పడతాయి. ఇవి నేను అంత దీని మీద స్పెండ్ చేయలేక నేను అలా వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాను. బోన్సాయ్ వెరైటీస్ నేను ఎందుకో పెంచను. ఇలా చూసి ఆనందపడతాను. తప్పితే బోన్సాయ్ నాకు బాగా ఎదుగుతూ ఉన్న మొక్కలు కదా, మనం వాటిని ఆపేసి గ్రోత్ చిన్న వాటిలో లిమిట్ చేసినట్టు కొంచెం ఏదో పెరుగుతున్న వాటిని ఆపినట్టు ఫీల్ అవుతాను. అందుకని నేను ఇవి కొంచెం ఇప్పటి వరకు అయితే నేను బోన్సాయ్ ఏవి ఇంట్లో పెట్టలేదు. ఈ మామిడి చెట్టుని చూసారా, అంత చిన్న కవర్లో ఇంత పెద్ద చెట్టు అంటే అసలు నేను ఫస్ట్లో ఆశ్చర్యపోయేదాన్ని. అసలు ఎలా పెంచేస్తున్నారు, కుండీల్లో పెద్ద పెద్ద గమ్మళ్ళల్లాగా పెట్టేసి నేను పెట్టినా కూడా నాకు ఇంత అలా పెరిగేవి కాదు. కానీ యాక్చువల్గా ఇది ఒక టెక్నిక్ ఫాలో అవుతారని తెలిసింది. కింద నేల మీద పెంచిన మొక్కల్ని కొంచెం కొంచెంగా దాన్ని చిన్న చిన్నగా చుట్టూ ఉన్న వేర్లన్నీ కట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక సైజుకి వచ్చేసిన తర్వాత మొక్కని చుట్టూ వేర్లన్నీ కట్ చేస్తూ లాస్ట్లో మెయిన్ తల్లి వేర్ని కట్ చేసి తీసి జాగ్రత్తగా కుండీల్లో కంటైనర్లో వాళ్ళు ఏదనుకుంటున్నారో వాటి ఆ చిన్న సైజులో పెట్టి మళ్ళీ చాలా కేర్ తీసుకుంటే ఈ మొక్కలు నిలబడతాయనే విషయం నాకు అర్థమైంది. కానీ ఇక్కడ కొన్ని 2-3 నర్సరీస్ ఉన్నాయి, వాళ్ళు శివాంజనేయతో పాటు చాలా తక్కువ మంది ఈ టైప్ ఆఫ్ మొక్కల్ని మనం చూడొచ్చు. ఈ మామిడి పేరు జలాల మామిడి. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కాయలు కాస్తుంది. ప్లమేరియా పొడాక అంటున్నారు దీన్ని. యాక్చువల్గా ఇది కూడా చాలా అందంగా ఎప్పుడూ పూలు అయిపోయిన తర్వాత మళ్ళీ పూస్తూ ఉంటుంది. నేను కూడా వేసాను కానీ ఎక్కువ చూడడం వల్ల పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇలా చూస్తే మాత్రం మనకి మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇగో పూలన్నీ చూడండి, ఆ తెల్లగా అసలు ఈ టైంలో మరీ చక్కగా కనిపిస్తున్నాయి కదా మనకి ఈ పూలన్నీ. ఈ సంవత్సరం అంతా ఉంటాయి కదా ఇవి, ఎప్పుడూ పూలు పూస్తూనే ఉంటాయి. ఈ వెరైటీస్ మనకు తెలుసు అందరికీ ఇష్టమైనవి. పామ్ ట్రీస్ ఎంత మొండిగా అంటే ఎక్కడ ఎలా పెట్టేసి నీళ్లు సరిగా పోయకపోయినా పోసినా కూడా అవి అలా నిలబడిపోయి ఉంటాయి. ఈ పామ్ వెరైటీస్ దీని పేరు సుపారీ పాము, ఇదేమో రాయల్ పామ్. ఈ పేరు ఈ మొక్క పేరు డ్రసేనియా డ్రాకు అని. ఇది థాయిలాండ్ నుంచి తెప్పిస్తున్నారు. యాక్చువల్గా నేను కూడా పట్టుకెళ్ళాను. ఇది చాలా అందంగా ఉంటుంది, మొండి మొక్క అని చెప్తున్నారు. నేను ఇంత పెద్ద పెద్ద మొక్కలు పట్టుకెళ్ళలేదు, చిన్న చిన్న కుండీల్లో కొంచెం నేను పెంచుదామని ఉద్దేశంతో పట్టుకెళ్ళడం జరిగింది. ఇంత అందంగా కూడా నాకు పెరగలేదు యాక్చువల్గా. ఈ మొక్కకి ఇలా ఫ్లవరింగ్ వస్తుంది. యాక్చువల్గా ఫ్లవరింగ్ వస్తుందని తెలియదు కానీ ఇది చాలా అందంగా ఉంది చూడడానికి కూడాని. ఒక గెలలాగా వచ్చేసి కిందకే మొత్తం దీనికి వచ్చిన ఫ్లవరింగ్ అంతా కూడా ఒకే విధంగా కిందకి వాలి ఇలా ఫ్లవరింగ్ వచ్చింది. ట్రంక్ ప్లస్ ఆకులు ఇలా రావటం ఇదే అందంగా ఉంది. కానీ ఇంకొంచెం దీనికి అందాన్ని ఇచ్చింది ఈ ఫ్లవరింగ్. దేవతా వృక్షాల్లో కల్పవృక్షం అని వింటాం కదా మనం, అసలు చూడగలమా లేదా అనుకుంటాం మన పురాణాల్లో కొన్ని వృక్షాల పేర్లు విన్నప్పుడు. ఇది కల్పవృక్షం అంట. యాక్చువల్గా దీని కుండీలోనే ఇంత అందంగా పెంచేశారు. దీని కాస్ట్ కూడా 50,000 అని చెప్తున్నారు. ఇది రేటు మనకు అందదు కానీ దీన్ని చూసి ఎంజాయ్ చేయాలంటే మాత్రం మనం ఖచ్చితంగా శివాంజనేయ నర్సరీకే రావాలి. పామ్లో వెరైటీస్ చాలా ఉన్నాయని మన అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా లులోనియా అని ఒక వెరైటీ. దీని ట్రంక్ ఇలా వచ్చి పైన ఇలా వస్తుంది. దీని అందం అసలు వర్ణనాతీతం. ఇది కుండీలో పెంచాలా నేల మీద పెంచాలని కూడా ఆలోచించకుండా చక్కగా నేను 4-5
మొక్కలు పట్టుకెళ్లి పెట్టాను. మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీకు వీటన్నింటిని మన దగ్గర ఎలా పెరుగుతున్నాయో కూడా చూపిస్తాను. యాక్చువల్గా మన ఇంట్లో ఇంత పెద్ద మొక్కలు లేవు, నేను కొంచెం కొంచెం చిన్న చిన్నవే తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా బోగన్విల్లా వెరైటీస్ అన్నీ ఇన్ని కలర్స్ వచ్చినాయి కదా, ఈ గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఎలా చేస్తారన్నది ఈ మొక్కను చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళు యాక్చువల్గా కంటైనర్స్లో థాయిలాండ్ నుంచి తెప్పించినప్పుడు ఇంత పెద్ద పెద్ద కంటైనర్స్లో తెప్పించేస్తారంట, కానీ తెచ్చిన తర్వాత వీళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. ఇక్కడ కొమ్మకి ఒక 4-5 వెరైటీస్ మొత్తం అన్ని కొమ్మలకి కట్టడం వల్ల అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పోసి ఇంత అందంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సింహాచలం సంపంగి అంటే మనందరికీ ఇష్టపడలేని వాళ్ళు ఉండరు అని నేను అనుకుంటూ ఉంటాను, కానీ ఇందులో కూడా రెండు కలర్స్ మనకందరికీ తెలిసినవే. ఇంత చిన్న చెట్టుకి వీళ్ళు చక్కగా అందంగా పూయిస్తున్నారు. నేను కూడా ఇవి పట్టుకెళ్ళడం జరిగింది, నా దగ్గర కూడా ఈ పూలు పూస్తున్నాయి. ఈవినింగ్ అయ్యేసరికి చాలా మంచి స్మెల్ వస్తాయి. లో కుండీలోనే పెరిగే డ్వార్ఫ్ వెరైటీ ఇది. యాక్చువల్గా నేను కూడా పట్టుకెళ్ళాను, కుండీలోనే గెల వచ్చింది. ఇది కింద అయితే అరటికాయలు తినడానికి పనికొస్తాయి అంటున్నారు. జనరల్గా మనం మామూలు నార్మల్ ఇంపార్టెన్స్ ఇస్తేనే మంచిది. ఇది సరదాగా చూడడానికి మహాదేవుడి భక్తులందరికీ అతి ఇష్టమైన మొక్క బిల్వం అయితే, అందులో ఏక బిల్వం కోసం నేనే ఒక దగ్గర దగ్గరగా ఒక 3-4 ఇయర్స్ వెతికాను. కానీ ఇప్పుడు మనకి ఎక్కువగానే దొరుకుతున్నాయి. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దళాలు అంటే బిల్వ దళాలు. వాటిలో కూడా ఏక బిల్వం అంటే మహాపవిత్రమైనది కింద భావిస్తారు. వీటిని ముట్టుకుంటే చాలు, మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి అన్నంత నమ్మకం మనకి. అటువంటి ఇవి నేను యాక్చువల్గా ఏకబిల్వం కోసం ఒక 2 మా అన్నయ్య హైదరాబాద్ నుంచి కూడా కబురు పెట్టి ఏకబిల్వం దొరుకుతుందేమో చూడండి, ఈ నర్సరీస్ మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు వెతికా. కానీ ఇది 2 నుంచి మనకి శివాంజనేయ నర్సరీలో అవైలబుల్గా ఉంది. ఇవంతా కూడా ఏకబిల్వమే. ఇది చూడడానికి నిజంగా కళ్ళకి అదృష్టం ఉండాలేమో అన్నంత ఆనందంగా నాకు అనిపిస్తుంది. ఈ బిల్వ మొక్కల మధ్యలో తిరుగుతూ ఉంటాయి. ఎవరికి కావాలన్నా ఇక్కడ చక్కగా పట్టుకెళ్ళిపోవచ్చు. మరి వీళ్ళు ఆన్లైన్లో ఏమైనా ఆర్డర్ పెడితే ఇస్తారు లేదా నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇక్కడికి వచ్చి చూసి కావాల్సిన మొక్కలన్నీ. మా ఇంట్లో కూడా ఇది బాగానే పెరుగుతుంది, 2 నుంచి బాగానే పెరుగుతుంది. మన మొక్కలు చూపించేటప్పుడు మీకు అది చూపిస్తాను. తామర పూలు ఇప్పుడు మనం అందరం కూడా చాలా వరకు చిన్న చిన్న టబ్బుల్లో పూయించేస్తున్నాము. కాబట్టి ఈ తామర పూలు కావాలన్నా కూడా అన్ని వెరైటీలు ఇక్కడ మనకు దొరుకుతాయి. నేను దగ్గర దగ్గరగా 5-6 వెరైటీలు తీసుకున్నాను, అన్నీ బాగానే పూయించడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచే పట్టుకెళ్ళాను నేను. ఇది తామర పూలు విత్తనాలు. ఇవి ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఇలా తయారవుతాయి. వీటిని కూడా నేను ట్రై చేశాను యాక్చువల్గా, ఎండిన తర్వాత వీటిని, కానీ నాకు రాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఈ పూల వాసన అసలు ఈ చుట్టుపక్కల ఎంత దూరం వెళ్తుందో అన్నంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. దీని పేరు మసాలా సంపంగి అంటారంట. నేను కూడా తీసుకున్నాను, ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది నా చెట్టు కూడా. నేను వచ్చినప్పుడు ఇలా కోసేసుకుంటా ఉంటాను, నన్ను ఏమనరు. ఇది ఎర్రచందనం. ఈ మొక్కలన్నీ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. నేను ఎర్రచందనం తీసుకోవడం జరిగింది. శ్రీచందనం కూడా తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే 2 కుండీల్లో ఉన్నాయి. ఎంతవరకు పెంచగలమో చూద్దాం, ట్రై చేద్దాం. బటానీ పూలు చూసాం కదా, వైలెట్, వైట్, పింక్, రెడ్ అన్నీ ఉన్నాయి కదా. ఇందులో లెగిస్ట్రోమియాలోనే బ్లాక్ ఇది. ఇది లేటెస్ట్ వెరైటీ. ఇది నా దగ్గర కూడా ఉంది. ఇది దీని అందం ఎంతసేపు అయినా చూడొచ్చు.
గారి మెడిసిన్ లో వాడుతున్న తిప్పతూగా తిప్పతీగ ఎంత మందికి తెలుసో తెలియదు ఇదంతా చక్కగా చూపిస్తే సరదాగా ఎంజాయ్ చేస్తారు దీవస్ అంతా అమ్మ ఇది కాస్ట్ ఎంత పడుతుంది 200 అంటే ఇక్కడ శివాంజనేయల దొరికేస్తుంది మనకి ఇదేంటి ఏక బిల్వం వీల్ తీసుకొచ్చిన ఫస్ట్ ఫస్ట్ చెట్టు దీని చూసిన తర్వాతనే నేను కొనుక్కోవడం జరిగింది నేను 2 ఇయర్స్ లో మాత్రం ఇంత పెద్ద చేయలేదు ఇది ఎన్ని సంవత్సరాలు పెంచితే ఇంత పెద్ద చెట్టు అయిందో నాకు తెలియదు 3 ఇయర్స్ అవుతుంది 3 ఇయర్స్ ఎంత పెద్దది గ్రౌండ్ లో చేశాను అది డ్రెసినియా వెరైటీ ఇండోర్ ప్లాంట్స్ అంతా మొత్తం ఇక్కడే ఉంటాయి వీళ్ళవి అది డ్రెసినియా ఇది ఫెర్న్ ఇది స్నేక్ ప్లాంట్ లో కూడా వెరైటీస్ చాలా ఉంటాయి కానీ ఇక్కడ రెండు వెరైటీస్ కనిపిస్తున్నాయి నాకు ఇది బర్డ్ నెస్ట్ ఫెర్న్ ఇవన్నీ మన దగ్గర బానే పెరుగుతున్నాయి మనం తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా ఇంట్లో ఎక్కడైనా కొద్దిగా లైట్గా ఎండ తగిలే దగ్గర ఇంట్లో పెట్టేసుకున్నా కూడా బాగా పెరుగుతాయి ఇవన్నీ మోస్ట్లీ దీస్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఆక్సిజన్ మోర్ ఆక్సిజన్ రిలీజ్డ్ ప్లాంట్స్ ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కూడా మనకి మొక్కలతో పాటు వెరైటీ ఆఫ్ పార్ట్స్ కూడా మనకి ఇక్కడ దొరికితే సిరమిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పార్ట్స్ ఆర్ అవైలబుల్ హియర్ అండ్ ఐఎమ్ టేకింగ్ సో మెనీ వెరైటీస్ ఫ్రమ్ హియర్ ఓన్లీ డబల్ లేయర్డ్ వచ్చి పింక్ కలర్లో ఉంటున్నాయి దీనికి సీజనల్ లేదు ఎప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ ఈ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటున్నాయి దగ్గర దగ్గరగా 150 దగ్గర నుంచి అబోనే ఉంటాయి తప్పితే ప్రైస్ కొంచెం తక్కువలో మనకి దొరకవు అయినా కూడా వీటి అందం మనకి వెయిట్లో రాదు కాబట్టి కొని పెడతాం చాలా టేబుల్స్ మీద ఆఫీసెస్లోని ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసినా మొండిగా ఉండిపోతే నీళ్ళు ఎక్కువ వేయక్కర్లేదు వీటికి ఒక 10 రోజులకి ఒకసారి కొద్దిగా నీళ్లు పోసినా కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి నేను ఇష్టంగా తీసుకుంటూ ఉంటాను ప్లస్ చిన్నపిల్లలు వాళ్ళ రూమ్స్లో పెంచుకోవడానికి మనం మొక్కలు గిఫ్ట్ల కింద ఇచ్చినట్లయితే వాళ్ళకి కూడా మొక్కలు పెంచడం అలవాటు అవుతుందని నా ఒపీనియన్ కాబట్టి శివాంజనేయ నర్సరీకి వచ్చినట్లయితే మనము గంటలు గంటలు లేదంటే రోజు ఒక రోజంతా మొత్తం గడిపినా కూడా మనకి 15 ఎకరాల దీన్ని చూడడానికి టైం సరిపోదు అన్నది నా ఒపీనియన్ మీరు కూడా చూసారని మీరంతా వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విదేశాల నుంచి మొక్కల్ని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా ఇక్కడ నుంచి కూడా ఎగుమతులు చేస్తారు అని చెప్పి వీళ్ళంతా తెలియచేస్తున్నారు మొత్తం ఎక్కడా లేని మొక్కలన్నీ మనం కడియంలో దొరుకుతాయని తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తూ నాతో పాటు మీరు కూడా ఈ నర్సరీ యొక్క అందాలు చూసి ఆనందించాలని మీకేం కావాలన్నా ఇక్కడికి వచ్చి సరదాగా మొక్కలను చూడటంతో పాటు మీకు కావాల్సిన మొక్కలను కొనుక్కొని పచ్చదనాన్ని పెంచండి ఆక్సిజన్ కోసమైనా మన మొక్కలు పెంచడం ఒక అలవాటుగా చేసుకోవడం మంచిదని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా అభిమానులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను